హాయ్, వెల్కమ్ బ్యాక్. విలేషేషు కుకింగ్ ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ ఏంటంటే నాటుకోడితోని చక్కనైన పులుసు పెట్టాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ కావద్దు, అంత బాగుంటుంది. నోట్లో పెట్టుకోగానే ముక్క కరిగిపోయే విధంగా శుతి మెత్తంగా తయారు చేశాను, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది నాటుకోడే కానీ అంత మెత్తగా నోట్లో కరిగిపోతుంది, ఓకేనా? ఎవరు కూడా మిస్ కావద్దు. స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకునేసి దాన్ని కాస్త వేడెక్కనిచ్చి తగినంత నూనె పోసుకుందాం. నూనె పోసుకున్నాక దాంట్లో కొన్ని బిర్యానీ ఆకులు, స్టార్ పువ్వు, యాలుకలు, లవంగాలు, చెక్క వీటిని వేసి కాస్తలా ఇరడాలుగా వేగనివ్వాలి. ఇవి కాస్త వేగాక ఇప్పుడు పచ్చిమిరపకాయలని చిన్నగా కట్ చేసుకునేసి దాన్ని వేసుకున్నాం. వేసాక చిన్నగా సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలను కూడా అందులో వేసుకునేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. వీటిని ఏంటంటే కలర్ మారే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త వాడాక ఇప్పుడు చిటికెడు అంటే చిటికెడు పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు వేసుకున్నాక దీన్ని కాస్త అలానేసి ఇప్పుడు టమోటాలని కూడా మనం సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే ఏంటంటే బాగా తొందరగా ఉడిగిపోతుంది. అందుకని ఇట్లా వేసి దీన్ని కాస్త ఉడకనివ్వాలి బాగా. ఈలోపు మనం మూత పెట్టేసి ఓకేనా చూద్దాం. చూడండి ఎలా ఉడికిపోయినాయో, మెత్తగా గుజ్జు గుజ్జులాగా తయారవుతాయి అన్నట్టు. అట్లా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నాటుకోడి ముక్కల్ని బాగా ఫ్రెష్గా రెడీ చేసి కడిగి నీట్గా పెట్టుకున్న వాటిని తీసి ఇంట్లో వేసుకుందాం కూరలో, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఇవేంటంటే నాటుకోడిని తీసాక కాల్చాక బాగా పసుపు వేసి కడగాల, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త అలా కలబెట్టుకుందాం, ఓకేనా? ముక్కలు మొత్తానికి పట్టే విధంగా ఈ నూనెలో ఏంటంటే బాగా కలుపుకోవాలి. కలిపితే ఏంటంటే ముక్కలకు బాగా పడుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఇదేంటంటే ఇప్పుడు మనం మూత పెట్టేసి బాగా డమ్మనగనివ్వాలి, ఓకేనా? సెమట్లు వచ్చేంత వరకు డమ్మనగాలి. అప్పుడు ఏంటంటే చూడండి ఈ విధంగా చెమటలు వచ్చేస్తాయి. చెమటలు వస్తే ఏంటంటే ఈ నూనెలో బాగా పీల్చుకుంటుంది. మనం వేసిన టమాటాలు, ఎర్రగడ్డలు ఇవన్నీ ఉన్నాయి కదా, బాగా పీల్చుకుంటుంది. ఇప్పుడు కరివేపాకు వేసేసి దీన్ని కాస్త అలా అనేసి ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ కూడా మనకి ఎంత అవసరం అంత వేసుకుందాం రుచికి సరిపడా. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ముక్కల మొత్తానికి కూడా పట్టే విధంగా. ఏంటంటే ఒకే ముక్క మీద ఉండేటట్టు చూడకుండా అన్నిటికి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం అంటే మళ్ళీ మూత పెడదాం. మూత పెట్టేసి ఇప్పుడు కూడా బాగా ఉడకనివ్వాలి, ఓకేనా ఫ్రెండ్స్. ఈ నూనెలో వీటన్నిటిని ఎంత బాగా ఉడుకుద్దో ఈ చికెన్కి అంత రుచి వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఈ నూనెలో ఉడికే తరికి ఏమవుద్దంటే బాగా ముక్క కూడా మెత్తబడుతుంది, ఓకేనా? ఇప్పుడు కాస్త కారం వేసుకుందాం. అది కూడా మన స్పైసీ ఎంత అవసరమో అంత వేసుకుందాం. ఇప్పుడు కాస్త గరం మసాలా, ధనియాల పౌడర్ ఇవి వేసాక ఇప్పుడు ఇవన్నిటి గురక బాగా పట్టే విధంగా మనం కలుపుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా ఏంటంటే ముక్కల మొత్తానికి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇదంతా కలవదు కాబట్టి కాసిన నీళ్ళు వేయాలి. ఇప్పుడు ఏంటంటే ముక్కలకు బాగా పడుతుంది, కాసిన నీళ్ళు వేయలేదనుకో ఇది పొడి పొడిలాడుతూ ముక్కలకి కలవదు. అందుకోసమనే ఇప్పుడు కాసిన నీళ్లు అలా చిలకరించుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ముక్కలకి నీట్గా ఎంత బాగా పట్టిందో. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఇంకాస్త ఈ కారం మసాలన్నీ బాగా వేగేలాగా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చెమటకి ఏంటంటే నీట్గా ముక్కల మొత్తానికి కూడా ఈ కారం మసాలన్నీ పడుతుంది. ఒకవేళ తినగలిగిన వాళ్ళు ఉంటే ఈ టైంలో దీనికి ఇంకా రుచి ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు నీళ్ళు ఎంత అవసరమో అన్నీ పోసుకుందాం, అది మన ఇంట్లో ఉండే జనాలను బట్టి. ఇదేంటంటే అన్నంలోకి ఇటన్నిటిలోకి పనికొస్తుంది. ఆ విధంగా ఫ్రై ఏంటంటే మన మందు బాబులకి అలాంటి వాళ్ళకి బాగా పనిచేస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టి దీన్ని బాగా ఉడకించుకుందాం. చూడండి పులుసు చిక్కబడేంత వరకు ఉడికితే ఏమవుతుందంటే కూర బాగా సూపర్ రుచి వస్తుంది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకునేసి ఇప్పుడు మనం కస్తూరి మేతని కాస్త అలా నలిపి మీదకించి చల్లుకుందాం. ఇప్పుడు ఏంటంటే కూరకి మంచి కలర్ఫుల్గా మంచి రుచి వస్తుంది ఫ్రెండ్స్, అందుకని కస్తూరి మేతి వాడుతుంటాం, ఓకేనా? అవసరం లేని వాళ్ళు వాడే అవసరం లేదు, కానీ చాలా బాగుంటుంది. చూడండి ముక్క కానీ సూప్ కానీ సూపర్ అంటే సూపర్గా తయారైంది ఫ్రెండ్స్. ముక్క కూడా చూడండి అలా అనగానే ఇలా చితికిపోయే విధంగా చూశారు కదా, అంత నీట్గా ఉడుకుతుంది ఫ్రెండ్స్. ముక్క కూడా చాలా మెత్తగా అంత బాగుంటుంది, ఎవరు కూడా మిస్ కావద్దు. ఈ చికెన్ తినని వాళ్ళు కూడా దీన్ని తింటే మాత్రం కంపల్సరీ నచ్చుతారు, అంత బాగుంటుంది.